లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని 6వ అదనపు జిల్లా జడ్జ్ సత్తార్ రజని ప్రజలను కోరారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం స్థానిక కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని 6వ అదనపు జిల్లా జడ్జ్ తెలియజేశారు. ఈ సందర్భంగా 6వ అదనపు జిల్లా జడ్జి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఎటువంటి కోర్టు కార్యకలాపాలు జరగకపోవడంతో కేసులకు సంబంధించిన కార్యకలాపాలు నిలిచిపోవడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన వ్యక్తులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం కోసం రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అందరూ కూడా తమ తమ ఇళ్లలో ఉండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ నిర్ణయాన్ని తెలపడంతో కేసులను పరిరక్షించుకోవచ్చని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్వర న్యాయం పొందవలసిందిగా 6వ అదనపు జిల్లా జడ్జ్ డాక్టర్ సత్తార్ రజని ప్రజలకు సూచించారు. ఇక్కడ కమిటీలో మార్కాపురంలో 26/9/2020 తేదీన ఈ లోక్ అదాలత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడుతుంది. మీ అందరికీ తెలుసు లోక్ అదాలత్ అంటే మనం చాలా కాలంగా ఈ లోక్ అదాలత్లో భౌతికంగా అంటే ఫిజికల్గా పార్టీల ప్రెజెన్స్ సెక్యూర్ చేసుకొని రాజీ చేస్తున్నాము. ఆ రాజీ చేసే ప్రక్రియలోనూ ఇరు పార్టీలతో మాట్లాడడం జరుగుతుంది, ఇరు పార్టీలతోని వాళ్ళ అడ్వకేట్స్తో మాట్లాడడం జరుగుతుంది, రాజీ చేస్తున్నాం. అలా ఇప్పుడు అలా చేయడానికి వీల్లేని పరిస్థితి ఇప్పుడు మనకి ఏర్పడిందనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే కరోనా మహమ్మారి ఎలా ప్రబలుతుందో ఇక ముందు ఎలా ఉంటుందో అన్నది మనందరికీ తెలుసు. ఊహించలేని విధంగా మన జీవితాలు మారిపోయాయి. కాబట్టి రెగ్యులర్ కోర్టులు కూడా మేము వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే రెగ్యులర్ కేసులు కూడా చేస్తున్నాం. అదేవిధంగా చాలా కాలంగా ఒక 5-6 నెలలుగా రాజీ పడాలి అనుకున్న ఈ లోక్ అదాలత్ నిర్వహించలేకపోవటం వలన ఇప్పుడు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ లోక్ అదాలత్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ శనివారం నాడు 26/9/2020న అయితే ప్రజలందరూ ఒకటి గమనించాలి, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలి. ఇప్పుడు కూడా ఇంత కరోనా మహమ్మారి ప్రబలుతున్న టైంలో కూడా రోడ్ల మీద ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ అలా లోక్ అదాలత్ ఉంది కదా కోర్టు దగ్గరికి వచ్చేయాలి, కోర్టులో చేసేయాలి అని మీరు అనుకోవద్దు. ఎవరింట్లో వారే ఉండండి, కోర్టు దగ్గరికి అస్సలు రాకండి. మీరు పోలీస్ స్టేషన్లో పోలీసు వారు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉండాలని మేము ఆదేశించడం జరిగింది. వారు కూడా మా దగ్గరికి రావడానికి వీలు లేదు. ఎవరి ఇళ్లలో వారు ఉండి వారికి అనుకూలంగా ప్రతి ఇంట్లోనూ ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తులైతే ఎవరో ఒకరు ఉంటారు, స్మార్ట్ ఫోన్ ఎవరో ఒకరికి ఉంటుంది. దానిలో వాట్సాప్ ద్వారా కానీ బ్లూ జీన్స్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది, చాలా ఈజీ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవటం. దాని ద్వారా కానీ ఎవరైతే రాజీ పడాలి అనుకుంటున్నారో వారితో మేము మాట్లాడడం జరుగుతుంది.